గట్టిగా జాడ్ చెప్పేందుకు వైసీపీ చేసిన ప్రయత్నం వెర్రితాళ్ళలు వేసింది. బహుశా తెలివితేటలకు జ్ఞాపక శక్తిని తక్కువగా అంచనా వేసి రూపొందించిన ప్రచారం పెడుచుకొట్టింది. కట్ కాపీ పేస్ట్ తెలివితేటలు వైసీపీ పరాకాష్ఠకు చేరుకుందంటూ సోషల్ భయంకరమైన ట్రోలింగ్ నడుస్తోంది. మూడు రాజధానులపై అభిప్రాయాలు చెప్పడానికి సొంత మనుషులు కూడా లేక పక్క రాష్ట్రాల వారే బొమ్మలు వేసుకోవడం ఏంటంటే టీపీపై ఓ రేంజ్లో కామెంట్ చేస్తున్నారు. అమరావతి రైతులు మహాపాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంత్రులు శివారెడ్డి శివాలెత్తి ప్రకటనలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని బలహీన వర్గాల పేదలు రైతులు ముక్త కంఠంతో మూడు రాజధానులు కోరుకుంటున్నారు. వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. విశాఖ గర్జన జరిగిన శనివారం కలర్ఫుల్ గ్రాఫిక్స్తో దానిపై రైతులు ఉత్తిదారుల అభిప్రాయాలు తెలియజేసిన పోస్టర్లు తయారు చేయించి సోషల్ మీడియాలో వైసీపీ అధికార అకౌంట్ల ద్వారా రిలీజ్ చేసింది. అవి బయట 15 నిమిషాలు కౌంటర్లు మొదలయ్యాయంటూ వాళ్ళకి సంబంధించినటువంటిది ఫేక్ 1 ఫేక్ 2కు సంబంధించింది. కరెక్ట్, నిజం ఇదే. అమరావతి దాంట్లో ఆ గ్రాఫిక్లు కూడా ఫేకే అయ్యి మనం కవర్ చేసుకొచ్చాం. వాటిని అద్భుతమని చూపించాం ప్రపంచం మొత్తం. ఇద్దరు కూడా చేసేటువంటి సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని ఫేక్ తప్పించి అది అద్భుతం, వేరే వాళ్ళది మైనస్ అని చెప్పుకోవడం అన్నటువంటి నచ్చింది. ఇకపోతే జల విలయం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కొమ్మవృష్టి, జల దిగ్బంధంలో హిందూపురం, సిక్కోలు, కాకినాడ జనజీవనం అస్తవ్యస్తం. రాకపోకలకు అంతరాయం, వేల ఎకరాల పంట ఊర్లో మిద్దె కూలి, బాలుడు మృతి అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే సూపర్ ప్రభుత్వానికి చంద్రబాబు సూచన, రాష్ట్రానికి వచ్చే వారం సూపర్ సైక్లోన్ ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నందున ప్రజలను వరదలకు వదిలేయకుండా ముందుగానే క్షేత్రస్థాయి అధికార యంత్రాంగాన్ని ప్రజలను అప్రమత్తం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వికేంద్ర